ఎప్పుడు సార్ యువరత్న ప్రవేశం వస్తుందండి? మంచి టైం, ఒక మంచి టైంలోనే నేను జ్యోతిష్యాన్ని బాగా నమ్ముతానండి. ఓకే, నమ్మినప్పుడు డెఫినెట్గా మంచి టైంలోనే మళ్ళీ అతను వారసుడు. అవును, ఇక నందమూరి వంశాన్ని ముందుకు నడిపించవలసిన వారసుడు అతను. అతను చాలా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి అతన్ని అట్ ద రైట్ టైం అతను లాంచ్ చేస్తాం. అండ్ మంత భగవంతుడి ఆశీస్సు, కళామంతుల ఆశీస్సులు, ప్రేక్షకుల దేవుళ్ళ ఆశీస్సులు. డెఫినెట్గా అతను రాణిస్తాడు అండ్ నమ్మకం అని చెప్పను, రాణిస్తాడు. తప్పకుండా రాణిస్తాడు. బ్లడ్ అలాంటిది కాదనలే కదా సార్. రైట్, ఇక్కడ నుంచి నెమ్మదిగా పాలిటిక్స్లోకి వెళ్తే, నాన్నగారు అలాగే అన్నగారి వారసత్వాన్ని అద్భుతంగా నిలబెట్టి రెండోసారి కూడా హిందూపూర్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. అంటే ఒకటేనండి, సర్వీస్ టు హ్యూమన్ ఇస్ సర్వీస్ టు గాడ్. ఇప్పుడు నేను చెప్పాను కదా, పొద్దున్న వేస్తాను, రెండున్నర గంటలు మూడు గంటలు అయిన పక్కన పెట్టాను, పూజ చేస్తాను, అదేదో అయ్యి. ఈ సేవ కూడా ఆ పూజతో సమానమే. ఓకే, అందుకే నాన్నగారు అన్నారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, అందులో నేను ఖర్చుకుండని. అప్పటి అంటే ఎందుకు ఈ మాట ఎత్తానంటే, మొదట్లో అనేవాళ్ళు బాలకృష్ణ గారు రాజకీయాలు ఏం చేస్తారు, ఆయన సినిమాల్లో ఓకే రాజకీయాలు ఏం చేస్తారు అన్న వాళ్ళకి సమాధానం. అంతే, పోయినసారి కంటే నాకు ఒక్కడికి మెజారిటీ, ఎక్కువ మెజారిటీ వచ్చింది ఇంత వేగంలో కూడా. ఎందుకంటే చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, నేను చాలా మంది ఇదే దుష్ప్రచారం, ఇక్కడ ఉండడం అని లేదు అక్కడ వెళ్ళాను. వెళ్ళినప్పుడల్లా పనులు జరగడం, అలాగే పాపం హ్యాట్స్ ఆఫ్ నా అక్కడున్న సిబ్బంది, కార్యకర్తలు, అలాగే గవర్నమెంట్ సిబ్బంది అయితేనేమి, ఆఫీసర్స్ అందరూ కూడా. యథరాజా తథా ప్రజ అండి, రాజు ఎలా ఉంటాడు ప్రజలు అలా ఉంటారు, అలాగే రాజు ఎలా ఉంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కూడా అలా ఉంటారు. నేను ఎప్పుడు వాళ్ళ ఆఫీసర్స్కి ట్రీట్ చేయలేదు, నెవర్. సో వాళ్ళందరూ సహాయ సహకారాలతో, కార్యకర్తలు అయితేనేమి, అక్కడ ఆఫీసర్స్ అయితేనేమి, ఇవన్నీ సాధించగలను. కొన్ని కొన్ని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు, నేను సపరేట్ పైప్ లైన్ అడగడం జరిగింది గొల్లపల్లి, అదే మన హెచ్ఎన్ఎస్ఎస్ ఆంధ్ర నివాస ఉజ్వల స్రవంతి పైప్ లైన్ అడగడం జరిగింది డైరెక్ట్గా మున్సిపాలిటీకి. మరి వెంటనే మరి శాంక్షన్ చేయడం, ఆయన ఒక సహాయ సహకారాలు, ఇవాళ కుప్పం కంటే కూడా ఎక్కువ నిధులు మా హిందూపూర్కి ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. సో బ్రహ్మాండమైన రోడ్లు, ఆ సీసీ రోడ్లు అయితేనేమి, టార్ రోడ్లు అయితేనేమి, అన్నీ ఇక పెన్షన్లు అయితేనే, పింఛన్లు, అదే వృద్ధులకి అయితేనేమి, వితంతువులకి అయితేనేమి, లేకపోతే దేవాంగులకి అయితేనేమి, అందరు కూడా సాచ్యురేషన్ పాయింట్కి వెళ్ళాం, మిగిలిపోయింది మాకు. రైట్, ఇప్పుడు సార్, ఇప్పుడు మీ అభిమాని, మీ వీరాభిమాని ఇప్పుడు అక్కడ సీఎంగా ఉన్నాడు. సరే, పార్టీ వేరైనా ఏమైనా, ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.